బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం కాబోతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దాదాపు 3 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తుంటి ఆపరేషన్ జరగడంతో కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీ నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ కు రానున్నారు. పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం కాబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దాదాపు 3 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తుంటి ఆపరేషన్ జరగడంతో కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీ నేతలతో సమావేశం కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా బ్యూరో చీఫ్ నరేందర్ నడికి. నరేందర్, గుడ్ మార్నింగ్ గాయత్రి. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. దాని తర్వాత కాసేపు ఎమ్మెల్యేలతో కూడా నందీనగర్ లో ప్రత్యేకంగా సమావేశమైనటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ రోజు ప్రత్యేకంగా షెడ్యూల్ తెలంగాణ భవన్ కు వస్తారనే గతంలో కూడా ప్రెస్ రిలీజ్ ద్వారా చెప్పడం జరిగింది. తెలంగాణ భవన్ కు త్వరలోనే రాబోతున్నాను, కార్యకర్తల అందరితో కూడా సమావేశం అవుతాను, ముఖ్య నేతలతో కూడా సమావేశం అవుతాను అన్నటువంటి పరిస్థితిని గతంలో తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే ఈ రోజు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్య నేతలతో ఆయన సమావేశం అవుతారు. ప్రధానంగా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో, లోక్సభ ఎన్నికలు మరో 2-3 నెలలు ఉన్న నేపథ్యంలో ఎట్లాంటి అభ్యర్థులను నిలబెట్టవలసిన అవసరం ఉంది, అట్లాగే వాళ్లకు ఎవరెవరికి క్యాపబిలిటీ ఉంది, ఓడిపోయినటువంటి అభ్యర్థులకు మళ్ళీ ఎవరికైనా అవకాశం ఇచ్చే అవకాశం ఉందా, గెలిచిన అభ్యర్థుల్లో కూడా కొంతమంది పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అలాంటి వాళ్ళకు టికెట్ ఇవ్వడం కంటే కొత్త వాళ్లకు లేదంటే యంగ్స్టర్స్ కు ఇవ్వడం అనేది ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మరి ప్రభుత్వం కోల్పోయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారో, గతంలో పదవులు రాక ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఉన్నారో, అలాంటి వాళ్ళు గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వడం ద్వారా అవసరమంటే కొంత మనం ప్రోత్సాహించైనా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశం ప్రత్యేకమైనటువంటి స్థానంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే గత 2019లో కేవలం 9 మాత్రమే గెలవడం జరిగింది. ఇప్పుడు 9 నిలబెట్టుకోవడం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, బీజేపీ ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టాలి అని కేంద్రంలో తహతాలు ఆడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ 3 స్థానానికే పరిమితం అవుతుంది అనేటువంటి ఈ రాజకీయంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిజంగానే ఆ స్థాయిలోనే ఎందుకు పడిపోతుంది పార్టీ అనేటువంటిది కూడా కేసీఆర్ విశ్లేషించుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బయట ప్రచారం జరుగుతున్నట్టుగా లేదంటే పార్టీ వీక్ అయిన నేపథ్యంలో కొంత ఖచ్చితంగా ఒక 4-5 స్థానాల కంటే ఎక్కువ గెలవలేదు అన్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ 4-5 గెలిచే అవకాశం ఉందా, ఎట్లా ఉంది అనేది కూడా విశ్లేషించుకునే అవకాశం ఉంది. పోయినసారి 9 కనీసం మనం ట్రై చేయాల్సిన అవసరం ఉందని కూడా దిశానిర్దేశం చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతానికి మెదక్ తప్ప మిగతాది ఎక్కడ కూడా గన్షాట్గా గెలుస్తారనేటువంటి పరిస్థితి ఆ పార్టీలోని కీలక నేతలకు కూడా లేవు. కనుక మిగతా చోట్లనే ఎట్లా గెలవాల్సిన అవసరం ఉంది. అవతల కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఎక్కడెక్కడ బలహీనతలు ఉన్నారో, ఎవరెవరు అభ్యర్థిని పెట్టబోతున్నారు, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా కేసీఆర్ ఫీడ్బ్యాక్ తెలుసుకుంటారు. అదే సమయంలో ఇక్కడ నుంచి నేను రెగ్యులర్ గా తెలంగాణ భవన్ కు రాబోతాను, వారానికి ఒకసారి అయినా నేను తెలంగాణ భవన్ కు రాబోతాను అనే సంకేతం అని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆయనకు ఓటమి తర్వాత దాదాపుగా 2 నెలల తర్వాత ఆయన తెలంగాణ భవన్ కు వస్తున్నటువంటి దాదాపు 2 నెలలు కాదు 3 నెలలు దాదాపు కావస్తుంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు
కేవలం మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి వచ్చాడు. దాని తర్వాత నుంచి కూడా తెలంగాణ భవన్ రాలేదు. దాదాపు 3 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి రెగ్యులర్ గా ఉంటాను. గతంలో పార్టీకి దూరమైన వాళ్ళు కావచ్చు, పార్టీకి కొంత ఇబ్బందికరంగా వాళ్ళని చూసిందనుకుంటుంది, దాన్ని చెడిపించేందుకు ఆయనే రెగ్యులర్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు కేసీఆర్ కూడా అందుబాటులో ఉంటారనే సంకేతం ఇవ్వడానికి తెలంగాణ భవన్ కు వస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కాంగ్రెస్ 6 గ్యారంటీలకు సంబంధించిన దాన్ని కూడా విశ్లేషించుకుంటారు. వీళ్ళు ఇప్పుడు 2 గ్యారంటీలు మాత్రం 50 రోజులు దాటిపోయిన నేపథ్యంలో, దాదాపు 2 నెలలు అయిపోయిన నేపథ్యంలో కేవలం 2 గ్యారంటీలు ఇచ్చారు. మిగతా గ్యారంటీల సంగతి ఏంటి, ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంటని కూడా ఖచ్చితంగా ఒకవేళ అమలు చేయకపోతే మనం ఎట్లాంటి వ్యూహరచనతో ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలి ఇలాంటి అంశాల మీద ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఎంఏ లోక్సభ ఎన్నికలు, అదేవిధంగా ప్రభుత్వ పనితీరు లాంటి అంశాలన్నింటినీ కూడా మాట్లాడుకొని, ఖచ్చితంగా ఇంకో విధంగా ఎమ్మెల్యేలు కూడా నిన్న నందినగర్ లో చాలా ఘాటుగానే హెచ్చరించినట్టు కూడా తెలిసింది. ఎమ్మెల్యేలు ఎవరు కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి పోవడానికి వీలు లేదు, ఎందుకంటే అది బ్యాడ్ సంకేతం వెళ్లే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది పార్టీకి నష్టం చేసే విధంగా ఉంటుంది. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ టైంలో, లోక్సభ ఎన్నికల టైంలో, ఎవరు కూడా ముఖ్యమంత్రిని సొంత పనుల కోసమో లేదంటే వేరే అవసరాల కోసం ఎవరు కూడా వెళ్లడం మంచి సంకేతం కాదని కూడా కేసీఆర్ నిన్న గట్టిగానే చెప్పాడు. ఇవాళ కూడా మరొకసారి చెప్పే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏదైనా అవసరం ఉంటే మంత్రులను కలవండి, లేదంటే సెక్రటరియేట్ లో ఒక బృందంగా వెళ్లి కలవండి తప్ప పర్సనల్ గా పోయి కలవడం వల్ల ఖచ్చితంగా పార్టీలో చేరడం లాంటి సంకేతాలు వెళ్తాయని కూడా చెప్పడం జరిగింది. బట్ ఇవాళ అన్ని అంశాల మీద తెలంగాణ భవన్ లో సమావేశం పడితే, అవసరమైతే మీడియా అడ్రస్ చేస్తారని కూడా సమాచారం అందుతుంది. గాయత్రి నరేందర్, ఓటమి తర్వాత తొలిసారి నిన్న అసెంబ్లీలో అడుగు పెట్టడం గానీ, ఈ రోజు తొలిసారి తెలంగాణ భవన్ కు రావడం గానీ చాలా ఇంట్రెస్టింగ్ గా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి. పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అందరూ అనుకుంటారు పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే జాతీయ పార్టీల మధ్య పోటీ అని. రాష్ట్ర పార్టీలను పెద్దగా ప్రాంతీయ పార్టీని ఎవరు పట్టించుకోరు. మరి దానికోసం ఏమైనా ప్రత్యేక కార్యాచరణ రూపొందించబోతున్నారా? అలాగే అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి కసరత్తు చేస్తారు, దానికోసం ఈ రోజు ఏమైనా చర్చిస్తారా? ఖచ్చితంగా మీరు అన్నట్టు గాయత్రి, ఎందుకంటే 2 జాతీయ పార్టీల మధ్య తెలంగాణ పార్టీగా ఇంతకాలం మనగలిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చాలా గడ్డు పరిస్థితిలో ఉంది బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే అటు కేంద్రంలో ప్రభుత్వంలో చేరినటువంటి పరిస్థితిలో లేదు. గడిచిన 9.5 సంవత్సరాలుగా అటు కేంద్రంతో జంజాట పెట్టుకున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీతో కూడా మొదటి నుంచి ఎక్కడ సఖ్యత లేని పరిస్థితిలో రెండు పార్టీలకు కూడా సమాన దూరంలో ప్రజెంట్ కనిపిస్తోంది. కనుక ఈ రెండు పార్టీలకు కాకుండా బీఆర్ఎస్ కి ఎందుకు వేయాలి అనేటువంటి అంశం మీద వ్యూహరచన చేసే అవకాశం ఉంటుంది. కేసీఆర్ తెలంగాణ తెచ్చినటువంటి పార్టీగా ఒక ముద్ర అయితే కేసీఆర్ కు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి అన్నట్టు టీఆర్ఎస్ పార్టీకి ఉంది. బట్ దాన్ని మళ్ళీ ఓన్ చేసుకోవడానికి ఏం చేయాలి, ఉద్యమాన్ని మళ్ళీ ఎలా రాగించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలన్నీ అస్త్రంగా చేసుకుని మళ్ళీ ఉద్యమాన్ని రగిలించాలి అన్నటువంటి ఏకైక లక్ష్యం కేసీఆర్ ముందుంది. ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా అంది వచ్చే అన్ని అవకాశాల మీద కేసీఆర్ వ్యూహరచన చేస్తారు. ఫీడ్బ్యాక్ కూడా హరీష్ రావు లాంటి సీనియర్ లీడర్ కూడా పార్టీలో ఉన్నారు. కొంతమంది కరేశ్రీయర్ కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి ఇట్లాంటి వాళ్ళ సీనియర్ అభిప్రాయాలు కూడా తీసుకొని ఆయన ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా రెండు పార్టీలకు కాకుండా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి అనేటువంటి అంశం మీద ఆయన వ్యూహరచన చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇవాళ ప్రత్యేకించి ఆయన ర్యాంప్ ద్వారా, అంటే ప్రత్యేకించి తెలంగాణ భవన్ లో పైకి వెళ్ళడానికి వీల్లేని కారణంగా ఓ ర్యాంప్ను కూడా ప్రత్యేకించి కట్ చేసి దాన్ని మళ్ళీ పైకి వెళ్ళడానికి వీల్చైర్ వెళ్లేందుకు అరువుగా తయారు చేశారు. పైకి వెళ్లిన తర్వాత ఆయన ప్రత్యేకంగా సమావేశం కూడా అవుతారని కూడా తెలుస్తోంది. దాంట్లో ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగా మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ.